సో ఇంకా నెక్స్ట్ వాస్తుకి సంబంధించి ఇంకేమైనా చెప్తారా సార్? నేను చెప్తాను సార్. యాక్చువల్గా మా నాన్నగారు వచ్చేసి వాస్తు అనేది నేను నమ్మం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తు అనే దానికి డెడ్ అగ్నెస్ట్గా ఉండేవాళ్ళం సార్. ఓకే. ఎందుకంటే సార్ మనం ఇల్లు కట్టుకోవటం ఒక అదృష్టం, దాన్ని మళ్ళీ మన ఉన్న తక్కువ ప్లేస్లో కట్టుకోవాలి, కానీ వాస్తు అది ఇది అని మేము నమ్మేవాళ్ళం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మేము ఒక 50 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉన్నాం సార్. పెంకుటింట్లో ఒక 40-45 ఏళ్ళు మా నాన్నగారు మా ఫేసింగ్ ఇల్లు తూర్పు ఫేసింగ్ పెంకుటిల్లు, 2 సెంటర్ గుమ్మం మీరు చెప్పినట్టు 2 కిటికీలు ఉండేవి. 50 ఏళ్ళు ఉన్నాం సార్. మా పెదనాన్నగారు వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి అక్కడే, మా నాన్నగారు పెళ్ళి అయింది అక్కడే, నేను పుట్టింది అక్కడే, అంతా అక్కడే ఉన్నాం సార్. అప్పుడు ఎటువంటి టెన్షన్స్ ఎటువంటి ఇబ్బందులు లేవండి. ఆ ఇల్లు డిమాలిష్ చేసి డెవలప్మెంట్కి ఇచ్చారు సార్. మేము ఈశాన్య గుమ్మం ఉన్న అపార్ట్మెంట్ కొనుక్కోవడం అందులోకి షిఫ్ట్ అయ్యాం సార్. ఎప్పుడైతే ఈశాన్య గుమ్మంలోకి వెళ్ళామో ఈ 43 ఇయర్స్లో లేని స్ట్రగుల్స్ స్టార్ట్ అయినాయి సార్. మా నాన్నగారు రీసెంట్గా కోవిడ్ టైంలో ఎక్స్పైర్ అయ్యారండి. ఆయన చనిపోయే ఒక 4 రోజుల ముందు నాతో చెప్పిన మాట ఏంటంటే, వాస్తులో ఏదో తేడా ఉంది, మీరు నమ్మరు కదండి అంటే, లేదు ఖచ్చితంగా ఏదో ఉంది, ఇప్పుడు దాకా మనం ఎటువంటి టెన్షన్స్ లేవు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఆందోళన ఏదో టెన్షన్ తెలియని, అంటే సెంటర్ గుమ్మం అనేది అసలు మీకు కనబడనియకుండా చేసేసింది, అసలు సమస్యనే లేకుండా చేసేసింది. అన్ని మేము ఫేస్ చేయలేదు సార్. ఇప్పుడు అన్ని స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ ఫేస్ చేయలేదు సార్. ఆయన 70s లో బిజినెస్లోకి వచ్చారని, ఇప్పుడు ఫేస్ చేయలేదండి. ఆయన చనిపోయి ఒక 5 ఇయర్స్, 40-50 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మొత్తం దీంట్లో. 50 సంవత్సరాల అనుభవంతో ఏం చెప్తున్నారో మాట వినండి. తర్వాత ఎప్పుడైతే మేము ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని ఈశాన్య గుమ్మం అపార్ట్మెంట్ తూర్పు ఈశాన్యం చాలా నంబర్ 1 అనుకొని మేము వెళ్ళామండి. అక్కడ కోవిడ్ రావటం, మా నాన్నగారు చనిపోవటం, చనిపోయిన 4 రోజుల ముందు లాక్డౌన్లో కూర్చొని ఎక్కడో ఏదో తప్పు జరిగింది, మనం ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం, ఈ స్ట్రగుల్స్ ఎప్పుడు ఇంతకుముందు ఫేస్ చేయలేదు. స్ట్రగుల్స్ అంటేనండి ఆర్థిక పరంగా కాదండి, ఆరోగ్యపరంగా నేను చెప్పేది. ఆయన ఎప్పుడు హెల్దీగా ఉండేవాళ్ళు, ఆయన నాన్ డయాబెటిక్, షుగర్ లేదు, బీపీ లేదు, హెల్దీగా తిరిగేవాళ్ళు, హెల్దీగా ఉండేవాళ్ళు. సడన్గా కోవిడ్ టైంలో ఎక్స్పైర్ అయిపోయారండి. ఎక్స్పైర్ అయ్యే ముందు ఆయన రక్తహీనత, రకరకాల ప్రాబ్లమ్స్ ఒక్కసారిగా ఫేస్ చేశారండి మొత్తం. ప్లస్ ఆర్థిక పరమైనటువంటి టెన్షన్స్, విపరీతమైన స్ట్రగుల్స్ ఫేస్ చేశారండి. అప్పుడు ఒక 4 రోజుల క్రితం మనం కట్టుకునే దాంట్లో పర్ఫెక్ట్గా వాస్తు చూపించి కట్టుకో, నేను ఉన్నా లేకపోయినా అని ఆయన నాకు మాట చెప్పారు సార్. ఇప్పుడు నా ఛానల్ మీకు ఎట్లా తెలిసింది అసలు సార్? మీ ఛానల్ వచ్చేసి నాకు ఒక మా ఫ్రెండ్ ఫోన్ చేశాను సార్, ఇలా ఇలా ఎవరన్నా ఉంటే చెప్పు అందరూ. నాకు తెలిసిన ఏం పేరు ఆయనది? ఆయన పేరు ప్రసాద్ గారు అండి. ఎక్కడ ఉంటారు ఆయన? ఆయన హైదరాబాద్లో ఉంటారు సార్. హైదరాబాద్ అని మీకు చెప్తాను. ఆయన్ని అడిగానండి, అందరూ ఈశాన్యం తూర్పు ఈశాన్యం నంబర్ 1 అంటున్నారు, మేము ఇప్పుడు అందులోనే ఉన్నాము, అందులో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాము వాళ్ళు కూడా. మేము సార్, మీరు ఓకే, మేము ఈశాన్యం తూర్పు ఈశాన్యంలోనే ఉన్నాం, మేము స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం సార్, ఎవరన్నా మంచి సిద్ధాంతం ఉంటే చెప్పండి అంటే ఆయన నవ్వారండి. మీకు విజయవాడలో లేని సిద్ధాంతులా, మీకు తెలియని వీళ్ళ, మీరు ఒక్కసారి కనుక్కోండి అంటే, నేను చాలా మందిని కనుక్కున్నానండి. ఈశాన్యం నంబర్ 1 అనే మాటనే చెప్తాను. ఈశాన్యం తూర్పు ఈశాన్యం నంబర్ 1, మీరు మీ టైం బాగుండకపోవచ్చు కానీ అందులో ఉన్న వాళ్ళంతా టాప్ పొజిషన్కి వెళ్ళారు అన్నారు సార్. ప్రసాద్ కూడా, ప్రసాద్ గారు చెప్పలేదండి, ప్రసాద్ గారు వేరే వాళ్ళు సిద్ధాంతులు, లోకల్గా ఉన్న సిద్ధాంతులు సార్. నేను అబ్జర్వ్ చేశానండి. ఆయన తర్వాత చెప్పింది ఏంటంటే సార్, ఇలా ఇలా యూట్యూబ్ ఛానల్లో ఒకసారి మీరు చూడండి, హరి గారు అని చెప్పేసి చూస్తున్నారండి అని చెప్పేసి చెప్పారు సార్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఒక 50 ఏళ్ళ పూర్వం కూడా హరి గారు వాస్తు ఛానల్ చూసిన తర్వాత నేను అబ్జర్వ్ చేశానండి. అసలు ఇప్పుడు అంటే ఎన్ని నెలల చూస్తున్నా ఛానల్? నేను ఒక 3 మంత్స్ సార్, 4-5 మంత్స్. ఎన్ని వీడియోస్ చూసారు? ఆల్మోస్ట్ ఒక 15-20 పైన చూసుంటాను సార్ నేను. ఓకే, మొత్తం 700 వీడియోస్ ఉన్నాయి. నేను చూసింది అతి తక్కువ సార్. అతి తక్కువలో కూడా నాకు కావాల్సిన సెలెక్టివ్ గా చూస్తున్నాను సార్. మీరు గుడివాడలో పెట్టిన వీడియో ఒకటి ఉంది సార్, అది అలా దక్షిణ ఫేస్ లో ఒక చోట మీరు పెంకుటిల్లు చూపించారు సార్, రాజస్థానం దక్షిణం అని చెప్పేసి పెంకుటిల్లు కరెక్ట్ గా ఇల్లు, చెట్లు కూడా ఇంటి చెట్లు నీడ కూడా ఇంటి మీద పడకుండా ఉన్నాయి చూడండి, నేను కొనుక్కుందాం అనుకున్నాను మీరు పెట్టారు సార్. అది ఎక్కడ? భీమవరం ఏరియా. అది చూశాను సార్. ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి హరి గారిని కాంటాక్ట్ అవుదాం, వాస్తు పర్ఫెక్ట్ గా ఉంటది హరి గారు చెప్పిన తర్వాత. నేను చాలా చూశానండి వీడియోస్. చూసిన తర్వాత 70 ఏళ్ళ పూర్వం ఇల్లులు కూడా విజయవాడలో ఉన్నాయండి, అవి కూడా సెంటర్ గుమ్మాలే ఉన్నాయండి. ఈ మధ్య కట్టిన అపార్ట్మెంట్స్ కానీ ఈ మధ్య కట్టిన ఇల్లులు కానీ ఈశాన్య ద్వారంలో ఉన్నాయండి. ఇప్పుడు ఒక పాయింట్ అండి, మధ్య ద్వారాలకు సంబంధించిన పురాతన రహస్యాలు ఇప్పుడు నాలాంటి ఒక వ్యక్తి తీసుకొని రాకపోతే రేపటి భవిష్యత్ ఏంటిది ఒకసారి అది కూడా చెప్పండి. స్ట్రగుల్ ఫేస్ చేయటమే సార్, ఈశాన్యమే ఉత్తమం అని ఒక భ్రమలో ఉండిపోతామండి. ఈ హరిగారు వచ్చి ఒక 30 ఏళ్ళు అవుతుందండి. అంతకుముందు 50-70 ఏళ్ళ పూర్వం కూడా ఈశాన్య గుమ్మాలు ఉన్నాయి. మనం డోర్ మెయిన్ డోర్ దగ్గర నుంచి చూస్తే పెరటి గుమ్మం కనిపించేదండి. నేను చెప్పింది అదే కదా, నేను అబ్జర్వ్ చేశాను సార్. నేను చెప్పింది అదే కదా, ఇటు దక్షిణం నుంచి చూస్తే ఉత్తరం గుమ్మం కనిపించేదండి, ఉత్తరం నుంచి చూస్తే దక్షిణ గుమ్మం కనిపించేదండి. ఇది ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్ అండి. ఇప్పుడు వచ్చిన అపార్ట్మెంట్స్ కానీ ఇప్పుడు కట్టుకునే వాళ్ళు కానీ ఏంటంటే ఈశాన్యం నడక మంచిదని చెప్పేసి హాల్ ఎంట్రన్స్ ఈశాన్యంలో పెడుతున్నారు సార్, రెస్ట్ ఆఫ్ గుమ్మాలు సపరేట్గా పెడుతున్నారు సార్. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది సార్, నా ఎక్స్పీరియన్స్ కాదు సార్, మీకు తెలిసి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ తీసుకోండి, తప్పలేదు. ఎంతో మంది చెప్పారు, మీరు కాదు, ఎంతో మంది చెప్పారు. ఇది నా ప్రాక్టికల్ అనుభవం, 100%. నాలాగా చాలా మంది ఉండొచ్చు, చాలా మంది చూసుండొచ్చు అబ్జర్వేషన్. సో ప్రేక్షకులారా మరి మీరు ఏం చెప్తారు, దీనికి సమాధానం మీరు ఏం చెప్తారు? మరి ఈశాన్య గుమ్మం మంచిదా లేకపోతే మధ్య ద్వారం మంచిదా? ఒరిజినల్ శాస్త్రాల్లో ఏం చెప్పారు, వాటికి సంబంధించిన రహస్యాలు అన్నీ నేను ఆల్రెడీ షేర్ చేసేసాను, ఎవ్రీథింగ్ షేర్ చేసేసాను, అయిపోయింది. చాలామంది మధ్య ద్వారం ఉండొద్దు అని మాట్లాడుతున్నారు. మరి ఓల్డ్ సిస్టమ్ మొత్తం మధ్య ద్వారమే ఉంది. కొంతమంది మధ్య ద్వారం మంచిదే అని నేను మాట్లాడితే వాళ్ళకేదో వాస్తు తెలియక కట్టుకున్నారండి అని మాట్లాడుతున్నారు. వాళ్లకు తెలిసి తెలియక కాదు, అసలైనదేదో వాళ్ళు నియమం పాటించారు, మీకు పాటించడం చేత కావట్లేదు అంతే. ఇప్పుడు ఒరిజినల్ రూల్స్ని మీరు ఫాలో అవ్వండి, 100% మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి.